वेलकम टू बुलोक स्वर्गम। ई रोज वीडियो लो मनम एंतो पवित्रंगा चूसे तुलसी मोक्कनी चाला गुबूरुगा हेल्दीगा पेंचुकोवडानिकी नेनु एलांटी केयर तीसुकुन्नानो एलांटी फर्टिलाइजर्स इच्चानो अदंता ई वीडियोलो शेर चेस्तानु। चूसारु कदा मा तुलसी मोक्क एंत बागा वच्चिंदो हेल्दीगा अंड गुबूरुगा वच्चिंदि। मोक्क कूडा पेद्ददय्यिंदि। तिन एज वच्चेसि 6 मंथ्स अन्नमाट। మొక్కంతా చాలా హెల్తీగా ఉంటుంది, ఒక్క డిసీజ్ కూడా ఉండదు. అండ్ చూడండి ప్రతి ఆకు, ఈవెన్ ఆకు ముడత కానీ అసలు ఏమీ ఉండదు మా మొక్కకి, చాలా హెల్తీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్ ఉంటుంది తులసి మొక్కని ఇలా గుబూరుగా హెల్తీగా పెంచుకోవాలి అనేసి. కానీ ఏమవుతుందంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, లేదంటే ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా లేదా అనేసి డౌట్ ఉండిపోయి మొత్తానికి ఫర్టిలైజర్స్ ఇవ్వడం మానేస్తాం. అందుకనేసి తులసి మొక్క సరిగ్గా ఎదగదన్నమాట. ఈ వీడియోలో మీ ప్రతి డౌట్ నేను క్లియర్ చేస్తాను. అండ్ మీరు కనుక నేను చెప్పిన ప్రతి స్టెప్ ఫాలో అవుతే మీ మొక్క కూడా ఇలానే గుబురుగా అవుతుంది, నాది గ్యారంటీ. ఒకసారి చూడండి మా మొక్కకి కింద కాండాన్ని ఎంతలా ఉందో. మీరు కనుక నేను చెప్పిన ప్రతి స్టెప్ ఫాలో అవుతే మీ మొక్క కూడా ఇంత బలంగా అవుతుంది. మొక్క బరువు కాగదేమో అనేసి కర్రేసి కట్టాను చూడండి, ఇక్కడ అంత బలంగా వచ్చింది. అంటే ఏమన్నా గట్టిగా గాలేసినా గట్ట పడిపోతుందేమో అనేసి కొంచెం భయం అంతే. మొక్క యొక్క డయామీటర్ నియర్లీ 1 inch ఉంది చూడండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులసి మొక్కని విత్తనాల నుంచి చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇలా మొక్కకి పైన ఉన్నాయి కదా ఇలా మువ్వల్లాగా, ఇవి విత్తనాలు అన్నమాట. ఇవి ఎండిపోయాక ఇలా కోసుకొని నలిపామనుకోండి, ఇందులోంచి విత్తనాలు వస్తాయి చూడండి, చిన్నగా నల్లగా ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు. వీటిని మట్టిపైన చల్లేసి నీళ్లు పోసామనుకోండి, అవే మొలిచేస్తాయి. మళ్ళీ విత్తనాలు మొలుస్తాయా మొలవా అని భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మొలుస్తాయి. పైన చల్లేసి నీళ్ళు వేస్తే సరిపోద్ది. మీకు అప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ పురుగు ఉంది కదా, ఈ పురుగు ఎప్పుడూ ఈ తులసి మొక్క మీద ఉంటుంది, ఈ మొక్క మీద నుంచి చల్లదు, ఇక్కడే ఉంటుంది. దీని పేరేంటో తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మొక్కనైతే డ్యామేజ్ చేయదు, ఆకుల్ని కానీ ఏమీ తినదు. మరి ఏం తింటుందో తెలీదు, పాపం అలా ఉంటుందనేసి నేను కూడా ఉంచేసాను దాన్ని, ఏం తీయను, అలా ఉంటుందంతే. తులసి మొక్కకి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలంటే నేను ఎలా తీసుకున్నానో చెప్తాను. అంటే జనరల్గా వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో అనేది నాకు తెలీదు, నేను ఇలా రావడానికి నేనేం చేశాను అనేది మాత్రం చెప్తాను. నేనేం చేశానంటే దేవుడికి మనం పువ్వులు పెడుతూ ఉంటాం కదా, వాటిని తీసి ఎండబెట్టేశాను. ఎండబెట్టేసి ఈ పాట్లో సగం వరకు ఎండిపోయిన పువ్వులు వేశాను. ఆ తర్వాత మిగిలిన సగం మట్టి, అండ్ సగం మట్టి సగం ఏమో ఆవు పేడ తీసుకొచ్చి, అదే ఆవు పేడ అంటే ఎండిపోయిన ఆవు పేడ అన్నమాట, ఈ రెండింటిని కలిపి మొత్తం కుండీని నింపేశాను అన్నమాట. అంటే సగం నుంచి నింపేశాను. ఎలాగ కింద సగం వరకు నేను ఎండిపోయిన పువ్వులు వేశాను కదా, పై సగం ఏమో ఈ మట్టి అండ్ ఎండిపోయిన ఆవు పేడతో నింపేశాను. అప్పుడు పైన మొక్క నాటానన్నమాట. ఆల్రెడీ సీడ్స్తో వేసిన మొక్కనే పైన నాటాను. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎండిపోయిన ఆవు పేడ వాడొచ్చా అనేసి. నిర్మొగమాటంగా వాడొచ్చే ఏం కాదు. ఇంకా తులసి మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువగా నీళ్ళు వేయకూడదు, వేస్తే ఏమవుతుందంటే వేర్లు కుళ్ళిపోయి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకనేసి ఎక్కువ వేయకూడదు. అంటే డ్రైన్ హోల్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ముందు, వాటర్ బయటకు వెళ్ళిపోవాలి. పైన చెమ్మ ఆరిపోయిన తర్వాతే నీళ్ళు వేసుకోవాలి. ఒకవేళ మట్టి చెమ్మ చెమ్మగా ఉందనుకోండి నీళ్ళు వేయొద్దు. ఇంకా సన్లైట్ విషయానికి వస్తే మొక్కకి కనీసం 4 గంటలన్నా ఎండ తగలాలి, ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి. అయితే తూర్పు వైపునన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పడమర వైపునన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కొన్ని అవర్స్ సన్లైట్ తగులుతుంది, లేదంటే అదే పడమర వైపు పెట్టామనుకోండి సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా తగులుతుంది కదా, అది సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఎండ తగలకపోయినా ఏం కాదు తులసి మొక్కకి. అండ్ అలా అని చెప్పేసి మొత్తం తగలకుండా ఉండకూడదు,
ఏ మొక్క కన్నా ఫోటోసింథసిస్ జరగాలంటే సన్లైట్ కావాలి కదా. అందుకనేసి తులసి మొక్కకి అయితే అట్లీస్ట్ 4 అవర్స్ సన్లైట్ ఉంటే సరిపోద్ది. ఇంకిప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడే అందరికీ డౌట్ వచ్చేది, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మనం నార్మల్గా అన్ని మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇవ్వలేం కదా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాంటివి. మరి ఎలాంటివి ఇవ్వాలి, ఎలా ఇచ్చుకోవచ్చు అనేది చూద్దాము. నేనేం చేస్తానంటే, అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, వాటిని తీసి ఎండబెట్టేసి వాటిని పౌడర్ చేసి ఆ పౌడర్ని తులసి మొక్క మొదట్లో జల్లామనుకోండి, అది జాయిగా రిలీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆవు పిడికలు తెచ్చుకొని వాటితో లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి అది ఒకసారి ఇస్తుంటా. ఇలా వారం వారం మార్చి మార్చి ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఏంటంటే, మనం గుళ్ళకి వెళ్తుంటాం కదా, ఏమన్నా హోమాలు జరిగినప్పుడు హోమం అయిపోయిన తర్వాత పంతులు గారిని అడిగామనుకోండి, ఆ బూడిద ఇస్తారు. ఎలాగ ఆ బూడిద తీసేస్తారు, వాళ్ళకి ఉపయోగం లేదు. అంటే అయిపోయిన వెంటనే ఇవ్వరనుకోండి, నిప్పులు ఉంటాయి కదా, చెప్పామనుకోండి తీసి పెడతారు. ఆ బూడిద తెచ్చి మొక్క మొదట్లో జల్లామనుకోండి, చాలా మంచిది. తులసి మొక్క చాలా బలంగా వస్తుంది, మీరే చూసారు కదా మా మొక్కని. నేను ఇవన్నీ ఇలా ఇస్తూ ఉంటానన్నమాట, అంటే వెంట వెంటనే కాదు, వీక్లీ ఒకసారి, అలా వారం వారం మార్చిస్తూ ఉంటాను. అందుకనేసి ఇంత బలంగా వచ్చింది. ఊరికే వాటర్ వేసేస్తే ఇంత బలంగా వస్తుందో చెప్పండి. మిగిలిన మొక్కలకు ఒక్క రోజు, తులసి మొక్క ఒక్క రోజు, అన్నిటికీ ఫర్టిలైజర్ ఇచ్చి ఒక్కదానికి ఇవ్వకుండా ఉంటామా? అంటే మనం పూజ చేసుకునే మొక్క కాబట్టి కొంచెం చూసుకొని మొక్కకి ఇచ్చుకునే ఫర్టిలైజర్స్ లాంటివి ఇచ్చుకోవచ్చు. ఆవు పేడ చాలా మంచిది, అందుకనేసి మనం ఆవు పేడ ఎండిపోయిన తర్వాత వేసుకుంటాం. అదేం చెడ్డది కాదు కదా, ఎండిపోయిన పువ్వులు, అది దేవుడికి పెట్టిన పువ్వులే కదా మనం వేసేది, హోమానికి వాడిన బూడిదే కదా, ఇంకా చాలా మంచిది. సో ఇలాంటివన్నీ వేసుకుంటే మన మొక్క బలంగా వస్తుంది అండ్ మనకు కూడా సంతృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. మీరు ఈ ఫర్టిలైజర్స్ ట్రై చేసి నేను చెప్పిన టిప్స్ అన్నీ, నేను చెప్పిన ప్రతి స్టెప్ మీరు పాటించిన తర్వాత మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా మీకు ఎలా వచ్చిందో. నేను చెప్పినట్టు పాటింగ్ మిక్స్ చేసుకొని, పాట్ని నేను చెప్పిన పద్ధతిలో నింపుకొని, ఫర్టిలైజర్స్ నేను చెప్పినట్టు ఇచ్చి ఇచ్చారనుకోండి, మీకు కరెక్ట్గా 1 వీక్ తర్వాత చిన్న చిన్న చిగురులు రావడం స్టార్ట్ అవుతాయి, నన్ను నమ్మండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నేనైతే ప్రూనింగ్ చేయలేదు అసలు తులసి మొక్కకి. మిగిలిన మొక్కలకి చేస్తాను కానీ ప్రూనింగ్ అయితే చేయలేదు. కానీ అదే అలా ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి, చిగురులు ఎక్కువ వచ్చి బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి అలా గుబురుగా అయింది, అది మర్చిపోయి నేను చెప్పడం. ప్రూనింగ్ అయితే అస్సలు చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది అన్నమాట. అండ్ ఇవి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా.